కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఉన్న గొర్రె కాపర్ల ఆర్థిక స్వావలంబన నిమిత్తం గొర్రెల అభివృద్ధి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గొర్రెల అభివృద్ధి పథకం రెండవ విడత లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొర్రె కాపరులకు గొర్రెల పెంపకంపై పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిష ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ గొర్రెల అభివృద్ధి పథకం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఒక్కో యూనిట్ ధర 1,75,000 రూపాయలు ఉండగా ప్రభుత్వం 1,31,250 రూపాయలు భరిస్తూ లబ్ధిదారులు 43,750 రూపాయలు చెల్లించాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే గొర్రెలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిష, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజ్, జిల్లా పశువైద్యాధికారి విజయశేఖర్ రెడ్డి, మండల పరిషత్ వైద్యాధికారి గీతామాలిక, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, సిద్ధిరామిరెడ్డి యాదవ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, యాదవరావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకేమన్నా మేజర్ అయి ఇప్పుడు మేజర్ అయి వచ్చిన వాళ్ళు కొత్తగా గొల్లకరు యాదవ సోదరులల్లా మేజర్ లైఫ్ అయినా మీకు కూడా పనిచేసుకుంటామంటే వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్ళే కూడా భవిష్యత్తులో తప్పకుండా కన్సిడర్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్, తర్వాత నామినీ పేరు, నాలుగే ఆ నాలుగు ఇచ్చేస్తే మన ఆల్రెడీ అయిపోతే బ్యాంకర్స్ కూడా ఉన్నారు. దయచేసి బ్యాంకర్స్ కూడా నేను సభాముఖంగా చెప్తున్నా, ఏ బ్యాంకర్స్ అయినా సరే ఈ యూనిట్స్ గురించి కనుక ఇబ్బంది పెడితే మీ బ్యాంక్ ఖాతాల నుండి ఆ యూనిట్స్ తీసుకొని వేరే బ్యాంక్ కూడా అలర్ట్ చేసుకుంటాం. మేము అది కూడా చెప్తా ఉన్నాం. అంటే నేను ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్ మాత్రమే చెప్పాను, కానీ మీ అకౌంట్ లో 45,000 మీరు వెంటనే జమా చేసి, ఇందాక డివిహెచ్ గారు చెప్పినట్టు ఇక్కడే ఆర్టీజీఎస్ ఫార్మ్స్ ఉన్నాయి, ఆర్టీజీఎస్ ఫార్మ్స్ మీరు నింపి మళ్ళీ వెంటనే ఈ రోజు కానీ రేపు కానీ మీ ఏవైతే బ్రాంచ్ ఉన్నాయి ఆ బ్రాంచ్ దగ్గర వెళ్ళి మా అకౌంట్ ఏవైతే నాన్ సబ్సిడీ కంట్రిబ్యూషన్ అకౌంట్ ఏవైతే యాక్సిస్ బ్యాంక్లో ఉంది మీరు వెంటనే దయచేసి అందరూ కూడా జమా చేయాలి. ఆ కంట్రోల్ రూమ్లో కూడా మీరు ఫోన్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కూడా సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు, అంటే మన కుక్కల అది దాడి వల్ల కొన్ని గర్రెలు ఇది మధ్యలో చనిపోయాయి కాబట్టి వాటికి కూడా ఇందాక ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఏ విధంగా ప్రభుత్వమే ఖచ్చితంగా దాని కోసం కూడా రిక్వెస్ట్ చేసి వాటిని కూడా ఆదేశాలు తీసుకొని రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము.